మాతాకి రెండు చేతులు అందరికీ ఉండేవి అయినా మధ్యలో మధ్యలో పడతారు మధ్యలో పడద్దు అక్కడ లాస్ట్ వరకు కూడా అక్కడ చివరి వరకు కూడా అందరం రెండు చేతులు ఎత్తాలి పక్క ఇద్దరు కదా గట్టిగా నినదించాలి ఈ నినాదం దేనికోసం అంటే ఈ పాత బస్తీ ప్రాంతంలో ఈ పాత బస్తీ ప్రాంతంలో అనేక మంది హిందువులందరూ కూడా ఎంఎం నా కొడుకుల గుండాల ఆగడం తట్టుకొని వాళ్ళ ఆగడాలను తట్టుకొని ఇవాళ భయభ్రాంతుల మధ్య కూడా ఇలా కష్టపడి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా జీవిస్తున్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరికీ ఎస్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీకు అండగా ఉన్నారన్న ఒక సంకేతం ఇచ్చేటువంటి నినాదం మనం ఇవ్వాలి ఇవ్వాలవద్దా ఇస్తారా లేదా దాంతోపాటు ఈ ఎంఐఎం గుండాల తాకిడికి తట్టుకోలేక ఈ పాత బస్తీని వదిలి అనేక ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ఆ హిందూ సమాజం అంతా కూడా మాకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంది మా కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఓళ్ళు సిటీకి వచ్చిర్రు అని చెప్పి భయం ధైర్యంగా మళ్ళా తిరిగి ఈ పాత బస్తీకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త రెండు చేతులు తినించాలి రెండు చేతులతో గట్టిగా భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే 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 రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం భారత్ మాతాకి ధన్యవాద్ ఈ జోష్ ఈ జోష్ కోసమే తెలంగాణ ప్రజలు తెలుస్తున్నారు అందుకే మీ జోష్ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోపడొక జోష్ కల్పించడానికి తెలంగాణ ప్రజల్లోపడొక ఆత్మస్థైర్యాన్ని నింపడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లోపడ ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపడానికే ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఈ ప్రజా సంగ్రామ యాత్రను మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి సహకారంతో ఈ రోజు నిర్వహిస్తున్నాం ఈ మహాసంగ్రామ యాత్ర ఈ ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసి తమ ఆశీర్వాదాలు అందజేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్ సింగ్ గారికి మన రాష్ట్ర ప్రభారి భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్ని విషయాలకు మనకు వండాన్ని అందిస్తూ సూచనలు సలహాలు ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొస్తానండి మొండి పట్టుదలతో మనకి ఎప్పుడు సహకరిస్తుంది మనందరి ఇన్ఛార్జ్ శ్రీ తరుణ్ సింగ్ గారు మనందరి ప్రియతమ నాయకుడు మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మోడీ గారి మార్గదర్శనంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా మొన్ననే నియమింపబడి మన అందరి ఆశీర్వాదం తీసుకొని రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు పక్క తీసుకొద్దాము అందరం కలిసి అని చెప్పి ఎప్పుడు మాకు వండగండి మన అందరి అన్న మనందరి ప్రియతమ నాయకుడు కేంద్ర కేబినెట్ మంత్రివర్యులు పెద్దలు శ్రీ జి కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు మనందరి సీనియర్ నాయకులు మనందరికీ స్ఫూర్తిని నింపేటువంటి మన అందరి అన్న ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు మన అక్క జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆది పరాశక్తిగా విజృంభిస్తూ టీఆర్ఎస్ పార్టీని కూకట్టి వేలతో పికిలించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ నాయకురాలు మన అక్క జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అర్ణ గారికి అదేవిధంగా
మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్, మన అందరి సీనియర్ నాయకుడు, మనందరికి స్ఫూర్తి నింపే మన అందరి నాయకుడు, గౌరవనీయులు పెద్దలు శ్రీ పి మురళీధర్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తమిళనాడు సహప్రభారి పెద్దలు శ్రీ పి సుధాకర్ రెడ్డి గారు, ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్, నాతో పాటు సహచర పార్లమెంట్ సభ్యులు, కోలార్ పార్లమెంటు సభ్యులు, కర్ణాటకకు సంబంధించినటువంటి శ్రీ మునిస్వామి గారు, మనందరి ప్రియతమ నాయకులు, ప్రజలందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో 4 పార్లమెంటు స్థానాలు గెలిస్తే కేసీఆర్ బిడ్డను ఓడగొట్టి నీ ఇందూరు జిల్లా మీద కాసేపు జెండాను రేపరేపలాడిచిన మన ఇందూరు బిడ్డ ధర్మపురి అరవింద్ గారు, ఎస్టీల ముద్దు బిడ్డ, హిందూ సమాజం కోసం, హిందూ సమాజ రక్షణ కోసం మత మార్పులను ఎక్కడికక్కడికి అడుగడ వేస్తూ ఎస్టీ సమాజంలో పడిన చైతన్యం నింపుతుంది ఆదిలాబాద్ ముద్దు బిడ్డ, మా సోదరుడు సహచర పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు గారు. దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీని దుమ్ము దుమ్ము చేసి కోట్ల వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా, మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పొర్లు దండాలు పెట్టినా కూడా మీరు ఏమీ పీకలేరు. దుబ్బాకలో ఎగిరది కాసేపు జెండా తప్ప వేరే జెండా కాదని చెప్పి మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన మన అన్న దుబ్బాక శాసనసభ్యులు రౌణేంద్రరావు గారు. ఈ యాత్ర ఇన్ఛార్జ్ దాదాపు నెల రోజుగా కష్టపడి అన్ని పనులు పక్కపెట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేస్తామని చెప్పి కష్టపడి అనేక రోజులుగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఇన్ఛార్జ్ సోదరుడు మనోహర్ రెడ్డి గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, కుమారి బంగారు శృతి గారు, నేటి సభాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గాల ప్రదీప్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రాంత సంఘటన మంత్రి పెద్దలు సోదరులు స్ఫూర్తి నాయకులైనటువంటి శ్రీ మంత్రి శ్రీనివాస్ గారు, వేదిక పైనటువంటి మాజీ శాసనసభ్యులు మా అక్క బొడిగ శోభక్క గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సోదరుడు భాను ప్రకాష్ గారు, మాజీ మంత్రివర్యులు, మనందరి నాయకుడు కేసీఆర్ ఎక్కడ పడితే అక్కడ ఏం చెప్పాలో అన్నీ చెబుతూ మనందరికీ స్ఫూర్తినివ్వండి మా వికారాబాద్ మాజీ శాసనసభ్యులు శ్రీ చంద్రశేఖర్ అన్న గారు. ఇక మా అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, చెప్పాలి మా అన్న గురించి అన్న. 20 రోజులు అన్న, 20 రోజులు నేను పార్లమెంటు సభ్యునిగానే పోటీ చేస్తే అక్కడ బాలసుబ్రహ్మణ్యం నాతో వస్తే మా బాబు అని అన్న. లేదు ఇక్కడి పోయే ప్రసక్తి లేదు, కరీంనగర్లో బీజేపీ గెలవాలి, గెలిచినక్కనే ఓటా అని చెప్పి గెలిచినాక కూడా వెంటనే వచ్చి నన్ను ఆశీర్వదించండి. మా అన్న మాజీ మంత్రివర్యులు బాబు మోహన్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, అన్నిట్లో సూచన సలహాలు ఇస్తూ మాకు అండగానేటి మా అన్న గరికపాటి మోహన్ రావు గారు, మరో మా అన్న నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి నా గెలుపులో ప్రధాన భూమిక పోసినటువంటి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ సుద్దాల దేవయ్య గారు, మొన్ననే కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరి ఎట్టి పదిలో భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషిస్తా కష్టపడి పనిచేస్తానని చెప్పి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ గూడూరు నారాయణరెడ్డి గారు, విద్యార్థి పరిషత్ కార్యకర్తగా అనేక ఉద్యమాలు నిర్వహించి నక్సలైట్లు వార్నింగ్ ఇస్తేపడి కూడా దేన్ని పట్టించుకోకుండా కాసేపు జెండా కోసం, కమలపు జెండా కోసం నిరంతరం పిచ్చేస్తూ మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మా అందరి సీనియర్ నాయకుడు, మా అందరి స్ఫూర్తి అనేటి హన్మకొండ మాజీ శాసనసభ్యుడు శ్రీ ధర్మారావు గారు, మా వివేకన్న శాసనసభ్యుడిగా పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలతో పాటు మాకు ఇంత స్థాయికి ఇచ్చినటువంటి మా నాన్నగారు మాకు స్ఫూర్తి. మా నాన్నగారి సేవలను, మా నాన్నగారు ఏ పేద ప్రజల కోసం కష్టపడి పనిచేయాలని చెప్పి నాకు ఆదేశించిందో మా నాన్నగారు మా మధ్యలో లేకుండా కూడా మా నాన్నగారి ఆశ నెరవేర్చా
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన అంతం అందిస్తానని చెప్పి, అది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరి కష్టపడి పనిచేస్తున్నది మాజీ పార్లమెంట్ సభ్యులు మా అన్న వివేక్ గారు, గౌరవనీయులు పెద్దలు ఇంద్రసన్న రెడ్డి గారు. ఈరోజు బండి సంజయ్ పార్లమెంటు సభ్యునిగా రాష్ట్ర అధ్యక్షుడు అంటే మొట్టమొదటిసారిగా కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం ఉన్నది మా అందరి నాయకుడు, మా సీనియర్ నాయకుడు శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు. మన సీనియర్ నాయకులు శేఖర్జీ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తి సమయ కార్యకర్తగా ఉండి ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని గతంలో విద్యార్థి పరిషత్ శక్తివంతంగా తయారీకి కష్టపరిచేటువంటి మా పేరాల శేఖర్ రావు గారు. అదేవిధంగా మా అక్క ఫైర్ బ్రాండ్ అక్కడ రోజు ఫోన్ చేస్తుంది, రోజు సాయంత్రం ఫోన్ చేసి తమ్మి ఇవ్వాలి ఏం చేద్దాం, నాకు నిద్ర పడతలేదు మనసు పడతలేదు, ఒక లక్ష్యం కోసం భారతీయ జనతా పార్టీలో ఏర్నాం, ఈ ప్రజా సంక్రమ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందో టెన్షన్తో నిద్రిస్తున్నా, ఎట్టి పసులో ఈ ప్రజా సంక్రమ యాత్ర ఈ రాష్ట్రంలో రాక్షస పాలకు సమాధి కట్టే విధంగా ఉండాలి, ఎప్పుడు ఎంత కష్టపడమంటే ఎంత కష్టపడతా భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకువచ్చేవారు కూడా కష్టపడి పనిచేస్తానని చెప్పి ఫైర్ బ్రాండ్గా గర్జిస్తున్నా గాండ్రిస్తున్నా మా అక్క మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కుమార్ విజయశాంతి గారు. అదేవిధంగా మా మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు హైదరాబాద్ నగరంలో భారతీయ జనతా పార్టీ శక్తివంతంగా తయారీకి కష్టపడి పనిచేస్తున్న మా అన్న చింతల రామచంద్రారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఆగడం తట్టుకోలేక కేసీఆర్ కు గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీలో చేరేటి మనందరి సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ విజయ రామారావు గారు. అదేవిధంగా ఒలిపెట్టండి ఏంది కోసం పోలీస్ గారు, ప్లీజ్ సహకరించండి, ప్లీజ్ పోండి మేము తర్వాత ఇస్తాండి ఎస్ఐ గారు అంత దౌర్జన్యం ఉంది కదా బాబు, ఇస్తాండి ప్లీజ్ అదేవిధంగా శాసన మండలి మాజీ చైర్మన్ గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో నిజమైన ఉద్యమకారుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి మనందరి సీనియర్ నాయకులు అయోధ్యలో కర సేవ జరగాలని చెప్పి కోరుకునేటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా అయోధ్యలో కర సేవలో పాల్గొనాలని చెప్పి ఆతృతతో వాళ్ళ కుటుంబ సభ్యులను కర సేవకు పంపినటువంటి మన అందరి నాయకుడు శ్రీ స్వామి గౌడ్ గారు. అరే ఆగ రాజా నువ్వు ఎస్ఐ గారు పోని ఎందుకు అవి అంత ఎందుకు వండి పడ్డా నీకు అదేవిధంగా ఎస్టీలకు గాంధీ, ఎక్కడ ఎస్టీలకు సమస్య వస్తే ప్రతి తండాలో పర్యటిస్తూ ఎస్టీ సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ పేద ప్రజల సంక్షేమమే నా ధ్యేయంగా పనిచేస్తున్నట్టు మా అందరి నాయకుడు మన ఆదర్శమూర్తి శ్రీ రవీందర్ నాయక్ మాజీ పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా వేరుకైనటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ కార్పొరేటర్లు, ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి సోదర కార్యకర్తలారా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, అశేష జనవాహానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున శిరస్సు వంచి వినమూకేస్తున్నాను. అమ్మవారికి ఇప్పుడే పూజ చేసిన అమ్మవారిని తెలిసిన అమ్మవారి భక్తుడు నేను, అమ్మవారి కను సన్నలో నడవాలనుకుంటా, అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలనుకుంటా, అమ్మవారి కరుణ కటాక్షలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం, హిందూ ధర్మం కోసం పనిచేయాలనుకుంటా. అందుకే అమ్మవారిని దర్శించుకున్నాం ఇవాళ. ఈ జనవాహిని చూస్తుంటే, ఈ కార్యకర్తలను చూస్తుంటే, అశేషంగా స్వచ్ఛందంగా తరలి వచ్చిన ఈ ప్రజానికి చూస్తుంటే
ఆ ఆది పరాశక్తి అమ్మవారి ఆ శక్తి మీ అందరి మధ్యలో కేంద్రీకృతమైన విషయం స్పష్టమవుతున్నది. అందుకే అమ్మవారి కరుణ కటాక్షలతో ఈరోజు ఈ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించబోతున్నాం. అందరికీ తెలిసిందే ప్రజా సంగ్రామ యాత్ర దేనికోసం ప్రారంభిస్తున్నాము. చాలా మంది ఒత్తిడికి వస్తున్నారు అన్న వెంటనే ప్రారంభించాలని చెప్పి కొన్ని కారణాల వల్ల వాయిదా వేసుకొని వస్తున్నాం. ఈ రోజు ప్రారంభిస్తున్నాం, ఈ రోజు ప్రారంభించే ప్రజా సంగ్రామ యాత్ర మీ అందరి ఆశీర్వాదంతో మీ సహకారంతో వేదిక మీద పెద్దల ఆశీర్వాదంతో అమ్మవారి కను సన్నలతో ప్రారంభించే ఈ ప్రజా సంగ్రామ యాత్ర రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు కల్పమవుతుంది. అలా రాజకీయ మార్పు కోసం తెలంగాణ ప్రజలు ఏ మార్పు కోసం ప్రయత్నం ఆలోచిస్తున్నారో ఆ మార్పు కోసం ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఒక వేదిక కాబోతున్న విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా సంగ్రామ యాత్ర చేస్తే విమర్శిస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1400 అమర వీరులు బలిదానం చేశారు. దేనికోసం బలిదానం చేశారు? వాళ్లకు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలు ఘోషిస్తున్నాయి. మా అన్న, మా తమ్ముడు, మా కుటుంబ పెద్ద ఈ తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం ఏంటన్నా కాల్చుకున్నాడన్నా ఉలేసుకున్నాడన్నా ఆత్మాహుతి వేసుకున్నాడు నా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం. 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం నా కుటుంబ పెద్ద బలిదానం అయిపోయిందన్నా. కానీ ఆకాంక్షలకు విరుద్ధంగా, మా ఆశయాలకు భిన్నంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కుటుంబమే రాజ్యం వెళ్తుందన్నా. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాలి. ఈ కుటుంబాన్ని కూకటి వెళ్తే ఈ కుటుంబ పలువును సమాధి కట్టాలని చెప్పి ఆ కుటుంబాలు ఘోషిస్తున్న సందర్భంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టింది. టిఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో, కేసీఆర్ నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గానికి సంబంధించిన ప్రజలు సంతోషంగా లేరు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా హామీలను హామీలుగానే చూస్తూ ఇలా మాయ మాటలతో మభ్య పెట్టి మోసం చేసి అధికారాన్ని కాపాడుకున్న ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి అలా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది. రైతులు ఆగమ్య గోచరం, రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. పండించిన పంటను అమ్మిన తర్వాత కూడా బ్యాంకులో డబ్బులు జమ అయ్యేవారు కూడా ఏ రైతుకు గ్యారంటీ లేని పరిస్థితి వచ్చింది. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పండించిన స్థలంకే ఇలా అధికారులు వస్తారు, పంటను కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పడం వల్ల పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తాక వర్షాలు పడతాయా, ఎండ పడతాయా, ఏం చేయాలని చెప్పి ఇవాళ దిక్కు తోచని పరిస్థితిలో, ఒక భయమైన పరిస్థితిలో ఇలా రైతుల పరిస్థితి దయనీయంగా ఉందంటే ఒక్కసారి రైతాంగం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా తాళ్ళు పేరుతోని, తరుగు పేరుతోని, కాంటా పేరుతోని, ట్రాన్స్పోర్ట్ పేరుతోని అనేక రకాలుగా రైతాంగాన్ని కోతల పేరుతోని ఇబ్బంది పెట్టి ఇలా పండించిన పంటకు కనీసము ధర ఇవ్వకుండా ఇలా మాయ ధరలు గల మధ్యవర్తులతో ఇలా రైతులను వంచిన ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఉచిత యూరియా ఇస్తారు, కేసీఆర్ పుట్టిందే అద్భుతాల కోసమట. కేసీఆర్ అద్భుతాలు సృష్టించడానికి చేసి పుట్టిందట. పక్క రాష్ట్రంలో కేసీఆర్ ఎందుకు ఉట్టలని చెప్పి పక్క రాష్ట్ర పోలు బాధపడుతున్నట. అద్భుతాలు సృష్టించడానికే కేసీఆర్ వచ్చిందని చెప్పిండు. రైతులందరికీ ఉచిత యూరియా ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఒక్క బస్తా కూడా యూరియా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. 100,000 రూపాయల పంట రుణమాఫీ అన్న ప్రభు ముఖ్యమంత్రి ఇలా 50 రూపాయల రుణమాఫీ అని చెప్పి ఇలా రైతులను వంచించే ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతులందరూ తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఒక విధంగా ఇబ్బంది పడితే మా తమ్ముళ్ళు నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇంటికో ఉద్యోగం రాష్ట్ర ముఖ్యమంత్రి, నిరుద్యోగ భుజిస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి. 2018లో అధికారంలోకి వచ్చి తేత నేను నోటిఫికేషన్ ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా. ఇంటికో ఉద్యోగం ఇచ్చేవారు కూడా ప్రతి నిరుద్యోగ యువకుడి అకౌంట్ లో 3,000 రూపాయలు జమ చేస్తాను ముఖ్యమంత్రి. ఇప్పటికి 7 ఇన్ని సంవత్సరాలు దాటిన కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకూడదు కాకుండా కనీసం నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి ఇచ్చిన దాఖలాలు. ఒక్కొక్క నిరుద్యోగి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా 100,000 రూపాయల బాకీ ఉన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నోటిఫికేషన్ ఇస్తున్నాడు. మొన్న మొన్నే టిఎస్పిఎస్సిలో ఇలా దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో దాదాపు 30 లక్షల మంది
ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. పెద్ద పెద్ద డిగ్రీలు చదివి పెద్ద పెద్ద పీజీలు చేసి డాక్టరేట్లు పొంది ఇలా కుటుంబాన్ని పోషించడమే భారంగా మారి చివరకు గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీ నాలి చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు వచ్చిందంటే దానికి ప్రధాన బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఉద్యమ సమయంలో ఉద్యమాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటే, ఉద్యమ సమయంలో ఉద్యమం కోసం ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే దీనికి కారణం ఎవరు ఒక్కసారి ఒక్కసారి ఇంతమంది తమ్ముళ్ళు దీనిలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా ఒక్కసారి చెప్పండి. ఇంతమంది తమ్ముళ్ళు ఒక్కరి అకౌంట్ అయినా కనీసం నిరుద్యోగ వృద్ధి వేసిందా ఒక్కసారి చెప్పండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి. ఏ వర్గం చూసినా ఎలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎస్సీలను వంచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, దళితుల ముఖ్యమంత్రి ఎస్ఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చేయాలో స్పష్టం చేయాలి. ఈ రాష్ట్రంలో దళితులు ఎవరు కూడా ముఖ్యమంత్రి అయ్యే హోదా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం అది. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని భాగ్యనగర్ నడిపట్టున నిర్మిస్తాను ముఖ్యమంత్రి, ఇలా 100 రూములతో ప్రగతి భవన్ గడిలు నిర్మించుకొని ఎలా సేద తీరుతుంది తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కనీసం ప్రతిష్ఠించాల ఆలోచన లేదు. దళితులకు 3 ఎకరాలు ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి జిల్లాలో 1000 ఎకరాల స్థలాన్ని అమ్ముకోవడానికి స్థలాలు దొరుకుతుంది తప్ప ఇలా 3 ఎకరాలు ఇచ్చే పరిస్థితి లేదు. దళితులకు డబ్బులు పెట్టుకుంటున్నాడు, దళిత బంధు పేరుతో ఇలా దళితులను వంచే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడు. ఇలా బీసీల పరిస్థితి అద్వారా ఉన్నది. బీసీ సభ్యులను అమలు చేయక ఇలా ఆత్మ గౌరవ బోనాలు పెడుతుంది. ఎలా బీసీలకు 10 కోట్లు ఇస్తా, 100 కోట్లు ఇస్తా, 1000 కోట్లు ఇస్తా అని చెప్పి కనీసం బీసీలను పట్టించుకున్న పాపాన ఓడి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అరే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 27 మందిని బీసీ పార్లమెంటు సభ్యులను మంత్రులుగా నియమించిన ఘనత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని శ్రీ నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పార్లమెంటు సభ్యులను మంత్రులుగా నియమించిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి. 8 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులుగా నియమించిన ఘనత నరేంద్ర మోడీ గారి. 12 మంది మహిళలను మంత్రులుగా నియమించిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఇలా ఎస్టీలనే పరిస్థితి, ఇలా బీసీలకు కూడా ఒత్తిడి చేస్తున్నారు. బీసీ సమాజాన్ని చీల్చే ప్రయత్నిస్తున్నాడు. బీసీలో అనేక మంది యువకులు ఉన్నత స్థాయికి ఎదగాలి అవసరం ఉన్నప్పుడు కూడా, ఎదిగే అవకాశం ఉన్నప్పుడు కూడా, పెద్ద పెద్ద చదువులు చదివినప్పుడు కూడా ఇలా బీసీలకు గొర్రెలు బర్లిచ్చి మీరు గొర్రెలు బర్లతో మీరు అదే స్థాయిలో ఉండండి, నేను నా కుటుంబం మాత్రం ఇలా రాజ్యాధికారాన్ని చలాయిస్తా అని చెప్పి ఇలా బీసీలను వంచిస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కుల వృత్తులను నిర్వహణ చేసి బీసీ సమాజాన్ని చూస్తున్న విషయాన్ని ఒకసారి బీసీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఎస్టీ సభ్యులు ఎస్టీ విషయాలు అంటే ఎస్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి ఎన్నికలు హామీ ఇచ్చినప్పుడు కూడా మతపరమైన రిజర్వేషన్లను ఆకు జోడించి ఇలా ఢిల్లీకి పంపడం వల్ల ఇలా ఎస్టీలకు ఇప్పుడు కూడా 12% రిజర్వేషన్ అమలు కావాల్సిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకోవాల్సి వస్తుంది. బరాబర్ ఛాలెంజ్ చేస్తాం. ముఖ్యమంత్రికి దమ్ముంటే ఇలా మతపరమైన బిల్లును పక్కబెట్టి ప్రత్యేకంగా ఎస్టీలకు సంబంధించిన 12% రిజర్వేషన్ కోసం బిల్లును కేంద్రానికి పంపండి, అమలు చేయాల్సిన బాధ్యత చేయించే బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పడం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తున్నాడు. అందుకే సోదరులారా, అన్ని సమస్యలతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తల్లడుగుతున్న తరుణంలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఎన్నికలప్పుడు కేవలం బయటకు వచ్చి ఎన్నికల తర్వాత మళ్ళీ ఫామ్ హౌస్ అయి తేల్చేదే ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం లేదు. ఈ తెలంగాణ ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు, ఈ తెలంగాణ ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు, ఈ భాగ్యనగరంలో వరదలు వస్తే సేవ చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మిమ్మల్ని ఆదుకునేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మీకు అన్నదానం చేసి అన్ని రకాలుగా ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఎల్బీ నగర్లో 12 కార్పొరేటర్లో 11 మంది కార్పొరేటర్లు ఎలా కాషాయపు జెండాను ఎల్బీ నగర్లో ఎరవేసి గెలిచాని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి. వరదలు వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వాడు, ఇలా కోవిడ్ వచ్చింది,
కోవిడ్ వస్తే మన ప్రధాని అందరిని ఆదుకునే పనిచేశాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కోవిడ్ వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా పరిణించలే. అందరు కూడా కుటుంబ సభ్యులతో సేవ జరుగుతున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీకు కోవిడ్ వస్తే తెలంగాణ ప్రజలు కోవిడ్ తో ఇబ్బంది పడుతుంటే గ్రాసరీస్ ఇచ్చినాం, అన్నదానం చేసినాం, పీపీ కిట్ ఇచ్చినాం, మాస్కులు ఇచ్చినాం, శానిటైజ్ ఇచ్చినాం, చివరకు చెప్పులు కూడా కొనిచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. సేవా దృక్పథంతో ఆడుకునే పెద్ద చేస్తాం. ఏడు వేండు రాష్ట్ర ముఖ్యమంత్రి, కోవిడ్ వస్తున్నాడు, వరదలు వస్తున్నాడు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడితే అకాల వర్షాలతో ఇబ్బంది పడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు. దేశంలో ఎక్కడ ఆత్మహత్యలు చూస్తాం, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వ ముఖ్యమంత్రి వల్ల ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఆత్మహత్యలు తెలంగాణగా తెలంగాణ రాష్ట్రం మార్చలేని మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవన్నీ మాట్లాడుతున్నాం, దీని గురించి సమాధానం లేదు. కానీ ఈరోజు భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తా అంటే భారతీయ జనతా పార్టీ మత తత్వ పార్టీ అట. ఎస్, 80% హిందువుల కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువుల కోసం కష్టపడి అన్నిటికీ తెగించి అన్నిటికీ భరించి దేనికైనా సిద్ధమై హిందూ ధర్మాన్ని హిందూ సమాజాన్ని కాపాడేందుకు కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎస్ బరాబర్. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి హిందువు నేను హిందువును అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో రావడానికి భారతీయ జనతా పార్టీ తప్పకుండా ముందుంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏవని అడ్డా భాగ్యలక్ష్మి దేవాలయం, పాత బస్తీ మాది, తెలంగాణ రాష్ట్రం మాది. ఏ బస్తీకైనా వస్తాం, ఏ గల్లీకైనా వస్తాం, ఏ ఊరికైనా వస్తాం, ఏ మండలానికి వస్తాం, మా చేతిలో ఉన్నది కాశీపు జెండా, మా చేతిలో ఉన్నది కమలపు జెండా. మా నాయకుడు నరేంద్ర మోడీ, మా నాయకుడు అమిత్ షా, మా నాయకుడు జేపీ నడ్డా. తాలిబాన్ బాబా జాలం ఉన్న ఎంఏ పార్టీని, ఎంఏ పార్టీకి సహకరిస్తున్న నా కొడుకు అని ఏ పార్టీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, తాలిబాన్ భావాచారం ఉన్న రాష్ట్రం తెలంగాణ కావాలా? ఇలా తాలిబాన్ భావాచారం ఎంఏ పార్టీతో పాటు వాళ్లకు సహకరిస్తున్న పార్టీలను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలో ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ ఇస్లాంను వ్యతిరేకించలే, కించపరచలే. భారతీయ జనతా పార్టీ క్రైస్తవానికి ఎప్పుడు కించపరచలే. కానీ భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మానికి అడ్డేస్తే, హిందూ సమాజం చీల్చే ప్రయత్నం చేస్తే, హిందూ దేవులను అవమానపరిచే ప్రయత్నం చేస్తే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, హిందూ ధర్మ రక్షకులుగా, హిందూ సమాజం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలుగా ఇలా తప్పకుండా అడ్డుకుంటాం, అడ్డుకొని తీర్చమన్న విషయాన్ని ఈ కొరోనా సెక్యులర్ పార్టీ గుర్తుంచుకోవాలి. రంజాన్ అసలు ఇస్తారు విధులుస్తారు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు. బక్రీద్ వస్తాయన్న భోజనం పెడతారు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదన్న. క్రిస్మస్ వస్తుందన్న భోజనం పెడతారు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు. క్రిస్మస్ వస్తే చర్చలకు ప్రార్థన చేస్తారు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు. కానీ దసరా వస్తే, దీపావళి వస్తే, సంక్రాంతి వస్తే, ఉగాది వస్తే, మా పండుగలు వస్తే కనీసం హిందూ సమాజం గురించి పట్టించుకొని పార్టీలకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో పక్క రాబోయే కరీంనగర్ పార్లమెంట్ లో గెలిచిన, కరీంనగర్ పార్లమెంట్ లో గెలిచిన హిందూ వాళ్ళు బొందుగాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బొందబెట్టిన హిందూ సమాజం గుణపాఠం చెప్పిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఈ కుహన లౌకిక పార్టీలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా హిందూ ధర్మం గురించి ఆలోచిస్తే మేము మత తత్వాలం, 80% హిందువుల గురించి ఆలోచిస్తే మత తత్వాలం, మైనార్టీ సంతృష్టికర విధానంతో ఒక వర్గానికి కొమ్ము కాస్తే మీరు మాత్రం సెక్యులర్ వాళ్ళు. టిఆర్ఎస్ పార్టీకి నిజంగా దమ్ముంటే, రాష్ట్ర ముఖ్యమంత్రికి దమ్ముంటే,
నువ్వు నిజమైన హిందూ అయితే, నువ్వు నిక్కార్సన హిందూ అయితే ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి స్థలం నుంచి, ఈ గడ్డ నుంచి, ఈ స్థలం నుంచి ఇలా వినాయక నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించేద్దాము. రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజమైన హిందూకుందా స్పష్టం చేయాలి. ఈ స్థలం నుంచే భాగ్యలక్ష్మి అమ్మవారి స్థలం నుంచి ఇలా హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ యాత్ర నిర్వహించేద్దాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా స్పష్టం చేయాల్సి వస్తుంది. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలను సమానంగా చూడాలంటున్నది. అన్ని వర్గాలను సమానంగా చూడాలనే భారతీయ జనతా పార్టీని ఇలా మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తాము కూడా. ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజ సమర్థత కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, అమరవీరుల ఆకాంక్షల కోసం ఈ కుటుంబ పాలనతో మించడానికి, ఈ అవినీతి పాలనతో మించడానికి, ఈ రాక్షస పాలనతో మించడానికి, ఈ గడియలను బద్దలు కొట్టడానికి భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఎట్టి పసులో ఉద్యమిస్తున్నది. అందుకే సోదరులారా విపరీతమైన స్పందన వస్తున్నది. మేము నడుస్తాం 30 రోజుల పాటు మేము నడుస్తామని చెప్పి చాలా మంది కార్యకర్తలు వస్తున్నారు. ఇక్కడ ఒక్కసారి చేతెత్తినకు సమాధానం ఇవ్వండి, దీని అందరూ ప్రజా సంగ్రామ యాత్రలో తప్పకుండా పాల్గొంటారా లేదా? తప్పకుండా పాల్గొంటారా లేదా? భారత్ మాతాకి. ఇలా అరుణ్ సింగ్ గారు వచ్చారు, తరుణ్ గారు వచ్చారు, వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి సమాచారం ఇవ్వాల్సి వస్తుంది. మన జోషును చూసి, మన చైతన్యాన్ని చూసి, మన లోపడిన ఆవేశాన్ని చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తా అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి అదే విధంగా రాజా సింగ్ గారి ప్రెస్ సమాచారం ఇచ్చారు. మా సోదరుడు నిరంతరం హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నాడు కాబట్టి నెలకు 30 రోజులు 20 రోజులు స్టేషన్ కోర్టులో ఉంటాడు మా అన్న రాజా సింగ్ అన్న. ఈరోజు కోర్టు కేసు ఉంది కాబట్టి నేను ఈ ప్రజా సంగ్రామ యాత్రకు రాలేకపోతున్నానని చెప్పి సమాచారం రాజా సింగ్ గారు ఇచ్చారు. కాబట్టి సోదరులారా వెంటనే అందరూ కూడా క్రమశిక్షణతో అక్టోబర్ 2 వరకు ఈ జరిగే ప్రజా సంగ్రామ యాత్రలో క్రమశిక్షణతో పాల్గొనాల్సి కోరుతూ, ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, నేరుగా ప్రశాంతంగా యాత్రను కొనసాగించాల్సింది. మీ అందరికీ సమీక్ష చేస్తాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. అన్న మా శాసన మండలి మాజీ సభ్యులు, ఇప్పుడు రాత్రి కూడా కార్యకర్తలను కాపాడేటువంటి మా ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు కూడా, ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి పాదయాత్ర ఈ డయాస్ ముందు నుంచి నేరుగా ప్రారంభమవుతుంది. ఈ యొక్క పాదయాత్ర చేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు గారిని ముఖ్య అతిథిగా వచ్చిన అరుణ్ సింగ్ గారు ఇప్పుడు అరుణ్ సింగ్ గారు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అయితే పోలీసు వారి యొక్క సహకారంతో ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనేటటువంటి నాయకులందరినీ కూడా పత్తరగట్టి వరకు మన నాయకుని తీసుకెళ్తారు. దయచేసి మీరు దారి ఇవ్వాల్సి ఉంటుంది, అందరూ కూడా సహకరించాలి. ఈ యొక్క ఎస్హెచ్ఓ గారికి, ఏసిపి గారికి నేను మనవి చేస్తున్నా, మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ ఫోటోలు చిన్న చిన్న ఎడబడతాడు. అయితే ఈ యొక్క